పిల్లాడి దగ్గరికి వెళ్ళి నవ్వొద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎలా భయపడ్డాడు. రవి ఏడి రవి 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 నువ్వు కనపడపోయేసరికి భయపడ్డాను రవి. నాకేం కాలేదు, మీ అమ్మాయికి ఎదురు అయింటుందేమో అని భయంగా ఉంది. ఏమంటున్నావు? ఇక్కడెలా రక్తం? మీ అన్నయ్యని ఎవరో లాక్కెళ్ళినట్టు అనిపించింది. చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు, కానీ ఈ ఏరియా క్రాస్ అయ్యేటప్పుడే కరెంట్ వచ్చింది. నేను చూసింది కరెక్ట్ అయితే కరెంట్ వచ్చిన తర్వాత జరిగిన అన్ని విషయాలు ఆ కెమెరాలో రికార్డ్ అయి ఉండాలి. ఇది క్రాస్ అయింది కదా, నాకు కనిపించింది. రవి మళ్ళీ ప్లే చేయి, ఒక్కొక్క ఫ్రేమ్ గా ప్లే చేయి. జూమ్ చేయి. తను ఎవరో తెలుసా మీకు? నా చెల్లెలు. లేవండి లేవండి, పెద్ద పాప కనపడటం లేదు. అయ్యో ఏంటయ్యా, అందరు ఆడాళ్ళు లిప్స్టిక్ పోగొట్టుకుంటారు, నెయిల్ పాలిష్ పోగొట్టుకుంటారు, ఇంట్లో అమ్మగారు పిల్లాండి మొగండి పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఎందుకు దాన్ని పెద్దది చేస్తున్నావు? ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు తెలీదా? వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారేంటా అనుకున్నాను, రాత్రి అయిందిగా వెళ్ళిపోయారు. ఆయనంతట ఆయనే వస్తారు, పడుకోండి రా. ఏంటయ్యా మొగుడు కనపడడం లేదు, ఆవిడ కూల్ గా పడుకోమని చెప్పి వెళ్తుంది. అదేం లేదు, పెద్దబాబుకి ఈ ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయితో చాటుమటుగా సంబంధం. అది పెద్దయ్య గారికి తెలిసి కుటుంబంతో సహా పొరుగురికి పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా, దానింటికే వెళ్ళుంటాడు. అంతుందా? ఇంట్లో ఆడి కార్ పెట్టుకుని ఎట్లా బండిని వెతుకుంటూ వెళ్ళడానికి మనసు ఎలా వస్తుంది? రే, కార్ అంటే పెట్రోల్ పోయాలి, ఆయిల్ పోయాలి, గాలి కొట్టాలి, మెయింటైన్ చేయాలి. కానీ ఎడ్ల బండి అలా కాదు, ఎక్కి కూర్చుంటే చాలు, పోతూనే ఉంటుంది. నా చెల్లెమ్మ సర్వస్వం, ఈ ఇంటి మహారాణి. ఇంకా చెప్పాలంటే తనే మా ప్రాణం. పెళ్లి సంబంధం మాట్లాడడానికి పెళ్లి వారింటికి వచ్చినప్పుడే తెలిసింది.
కళ మా ఇంటి పనివాడితో వెళ్ళిపోయిందని నాన్న కుప్పకూలిపోయారు. ఆ తర్వాత కళని వెతికిన చోటంటూ లేదు, ఎంత వెతికినా దొరకలేదు. మూడేళ్ల తర్వాత మా కంపెనీ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ విషయంగా నేను బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ కన్సల్ట్ సమరైజ్ టోమోథెరపీ కంబైన్స్ ఐఎంఆర్టీ అండ్ సిటీ స్కానింగ్ టెక్నాలజీ. ఇట్ హెల్ప్స్ అస్ స్కాన్ డీపర్, ఫైండ్ దోస్ హార్డ్ టు రీచ్ ట్యూమర్స్ అండ్ ట్రీట్ దెం. థాంక్ యూ. కంగ్రాచులేషన్, వెరీ నైస్ డెమో మురళి. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ ఉంటే అదే చాలు. రియల్లీ డిడ్ ఎ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. బండి చెప్పేసావా? చెప్పేసాను, బండి వచ్చేసా. నువ్వు ఉండు, నేను చూస్తాను. ఉదయం ఇద్దరిని హాస్పిటల్లో చూశాను. నిన్ను వెతకని చోటే లేదు తెలుసా? దయచేసి మే ఇక్కడ ఉన్నట్టు నాన్నతో చెప్పొద్దు, తెలిస్తే చంపేస్తారు. ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను చెప్పుంటే ఊరే అదిరిపోయేలా మీ పెళ్లి బ్రహ్మాండంగా చేసి ఉంటానమ్మా. అది అది వదిలేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. చల్లగా ఉండు బాబు. ఇంకా అయ్యా ఏంటి, మావయ్య అని పిలవండి అల్లుడు గారు. మొట్టమొదటిసారిగా నా కూతురు చేతి వంట తింటున్నాను. భోజనం చాలా బాగుందమ్మా. నువ్వు తినేసి బయలుదేరమ్మా. ఎక్కడికన్నయ్యా? ఊరికమ్మా. ఊరికా? అవును, ఇకపై నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలి. మీకు ఇల్లరి కాలుడిగా ఉండడం ఇబ్బంది అంటే చెప్పండి, ఇప్పుడే నా ఆస్తిలో సగం నా కూతురు పైన రాసేస్తాను. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆలోచించలేదు, రావడానికి ఇంత ఆలోచిస్తున్నారు? నాన్న మాట కాదనకండి. ఒక ముఖ్యమైన పని ఉంది, రెండు రోజులు వచ్చేస్తాను. కావాలంటే మీరు కళ్ళని తీసుకెళ్ళండి. అయితే నువ్వు బయలుదేరు. పెళ్ళయ్యాక మొదటిసారి పుట్టింటికి వచ్చేటప్పుడు ఒంటరిగా ఎలా రాను, అందులోనూ కడుపుతో ఉన్నాను. రెండు రోజులేగా, తను పని అయ్యాక కలిసే వస్తాం. కళా, కళా అమ్మా, కళమ్మా, కళా, కళమ్మా, అల్లుడు గారు, అమ్మా, కళా, కళా, ఏంటి ఏ పెట్లోనూ లేరు? కళా, కళా, ఉల్లే ఏం బాబు, ఈ ట్రైన్లోనే కదా వస్తానని చెప్పింది. అవునన్నా, కానీ కనబడలేదు. ఫోన్ చేసి చూడరా. అయ్యో త్వరక తీసిందరా. కళా, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది, నాకే అర్థం కావట్లేదు అన్న. వస్తానన్న వాళ్ళు ఆ రోజు రాలేదు. వాళ్ళున్న ఇంటి పక్కింటి వాళ్ళని అడిగాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నారు. నాన్న మీద ఉన్న భయంతో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నా. సర్లే, ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని వినాలనుకున్నాను. కానీ తన్ని ఇలా చూస్తానని. ఆ రోజు మీ నాన్నకు భయపడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఊరికే వచ్చారు. కానీ వాళ్ళని ఓ స్టేషన్ ముందుగానే దించేశారు.
ఇక్కడున్నారామా? ఏంటన్నయ్య ఈ స్టేషన్ కే వచ్చేసా? దిగమ్మా చెప్తాను, నువ్వు వస్తున్నట్టు మన చుట్టాలకు తెలియదు, తెలిస్తే ఏదో ఒక గొడవ చేస్తారు, నువ్వు వచ్చాక చెప్పుకోవచ్చని నాన్నగారు అన్నారు, అందుకే ముందర స్టేషన్ కే వచ్చేసాను. మనం ఇలా అడ్డదారిలో ఇంటికి వెళ్ళిపోతాం. ఏమైంది? ఏమో తెలీదు, ఏదో స్టక్ అయింది అనుకుంటా, తోసి చూస్తా. మీరు ఉండండి బాబు గారు, నేను వెళ్తాను. రానివ్వమ్మా, అలాంటి వాళ్ళు కారు వెనక పరిగెత్తుకుంటూ రావాలి, కూడా కూర్చుని రాకూడదు. ఏంటి బావగారు ఇలా పరిగెత్తించారు? ఎవరికి ఎవర్రా బావగారు? మీ ఇద్దరిని లేపేయడానికి ఒక స్టేషన్ ముందుగా దించి అడవి మార్గంలో తీసుకొచ్చాను. రే లేపేరా. ఈ రోజు మీరిద్దరూ అయిపోయారు. వాడు పొడిచేసి పారిపోతున్నాడు. కళా, కళా, ఎక్కడ రావాడు? ఎక్కడికి వెళ్ళిపోతారా? వెతుకో. రేయ్